డివోషనల్ ట్రిప్ ప్రేక్షకులకి నమస్కారం. అక్టోబర్ మాస ఫలాలు తెలుసుకోవడానికి మీ రెడీగా ఉన్నారని చెప్పేసి కోరుకుంటూ 12 రాశుల వారికి ఏ రాశి వారికి ఏముంది, ఏ రాశి వారికి ఏం జరగబోతుంది అని మీ రెడీగా ఉన్నారని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాము. మన ముందు ఈ రాశి ఫలాలు తెలియడానికి గురుగారు ఎవరో కాదు, మీకు అందరికి తెలుసు జ్యోతిష మరియు వాస్తు పరిశోధన శిక్షణ నిపుణుడు శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. గురుగారిని అడిగి మీ రాశులకు 12 రాశులకు ఏం జరగబోతుందో తెలుసుకుందామని చెప్పేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. గురుగారు నమస్తే. శ్రీమాత్రే నమః. సార్, అక్టోబర్ మాసంలో సింహరాశి వారికి జాతకరీతి ఎలా ఉండబోతుంది సార్? అక్టోబర్ మాసంలో సింహరాశి వారి గణ చూసుకున్నట్లయితే రాశినాథుడైనటువంటి కుజుడు రవి కుజుడితో కలిసి ఉంటున్నాడు. ఓకే. సో ఇదేంటంటే కొంతవరకు ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన డీలింగ్స్ కానీ ఇవన్నీ కొంచెం క్లోజ్ అయ్యేటువంటి యోగం కనిపిస్తుంది ఇక్కడ. అలాగే హైయర్ ఎడ్యుకేషను, సివిల్స్ ప్రిపరేషన్స్ చేసేటువంటి వారికి వీళ్ళకి బాగుంటుందని చెప్పుకోవచ్చు. సార్, జాబ్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్? జాబ్ రిలేటెడ్ సంబంధించిన కనుక చూసుకున్నట్లయితే ఈ మాసంలో కొంత చేంజెస్ కనిపిస్తున్నాయి. జాబ్ పరంగా చూసుకుంటే చేంజెస్, కొత్త జాబుల్లో జాయిన్ అవ్వడము, ఉన్న జాబ్ నుంచి మానేసి ఇంకో దానిలో జంప్ అవ్వడం, ఇవి కనిపిస్తున్నాయి స్పష్టంగా సింహం వారికి. అప్పులకు సంబంధించిన విషయాలు తీసుకుంటే వీళ్ళకు ఈ మాసంలో ఎలా ఉండబోతుంది సార్? అప్పు లభిస్తుందండి చెప్పాలంటే ఈ మాసంలో. అంటే మీరు ట్రై చేయొచ్చు అప్పులు, అప్పులు తీర్చడం అనేది కాదు కానీ కొత్త అప్పులు ట్రై చేయడానికి మాత్రం చాలా బాగుంది. అప్పులు దొరుకుతాయి, దొరుకుతాయి, గ్యారెంటీ దొరుకుతాయి. ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఈ మాసంలో కొన్ని అంటే స్పిరిచువల్ రిలేటెడ్ ఆధ్యాత్మిక లేనట్లయితే పౌరోహిత్య సంబంధించిన ఓకే, కానీ నార్మల్గా ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత డిస్టర్బెన్స్ ఎదుర్కొనే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎలాగా, ఒక్కోసారి మనము అవి చేయగలమో లేదో అనేటువంటిది ఒక అవగాహన లేకుండా తీసేసుకుంటారు కొంతమంది కొన్ని కోర్సెస్, అటువంటివి తొందరపడి తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ బుధుడు కూడా వచ్చి కుజుడితో చేరుతున్నాడు 2వ స్థానంలో, లాభాధిపతి అయ్యి, కాబట్టి అది ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. రైతులకు ఎలా ఉండబోతుంది సార్ ఈ మాసంలో? ఈ మాసంలో రైతులకు సంబంధించిన కనుక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి పర్టికులర్గా కొంతవరకు బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా చేపల చెరువులు, రొయ్యలు ఇవి చేసేవారికి బాగుంటుంది. చేపల చెరువులు, రొయ్యలు, రొయ్యల పెంపకం ఇట్లాంటివి. మనీ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కనుక చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి 2లో ఉన్నాడు భాగ్యాధిపతితో కలిసి. ఇది గవర్నమెంట్ మనీ లేదా ఫాదర్ నుంచి వచ్చేది లేదా ప్రాపర్టీ మూలంగా వచ్చేటువంటి డబ్బులు. ఒక్కోసారి డిస్ప్యూట్స్ అవుతుంటాయి, అవి క్లియర్ అయిపోయి డబ్బులు రావడం ఇట్లాంటివి ఉన్నాయి పర్టికులర్గా సార్. అలాగే మ్యారేజ్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్? మ్యారేజ్ సంబంధించిన విషయాలు మాత్రం ఈ మాసంలో కనుక చూసుకున్నట్లయితే కొంత ఆలస్యం అయ్యే యోగం కనిపిస్తుంది. ఓకే. అయితే మీ బంధువర్గంలోనే మాండ్రికం ఇట్లాంటివి సెట్ అవుతాయి కానీ అంటే ఎట్లా అంటే ఎవరైనా ఇష్టపడ్డము, ఇష్టపడినటువంటి వారిని వివాహం చేసుకోవడానికి కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడ్డవి కనిపిస్తున్నాయి సింహం వారికి. సరే, సింహరాశి వారికి ఈ మాసంలో ఏమన్నా అపాయాలు ఉన్నాయా, ఏమైనా జాగ్రత్తలు తీసుకోమంటారా వీరిని? జాగ్రత్తలు అంటే ఏం లేదండి. వాహన కొనుగోలు విషయంలో మాత్రం 3వ తేదీ నుంచి 6 మన మంత్ ఎండ్ వరకు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, ఓకే, అంటే వాహనాలు కొనుగోలు చేయడము వాహనాల మీద ఆ విషయంలో. అండ్ అలాగే మరొకటి జాబ్ సడన్గా మానేయడం లాంటివి చేస్తారని చెప్పాను కదా, ఆ యొక్క విషయాల్లో. అలాగే చెల్లెల వరుస వారితో అనవసరమైన ఇబ్బంది, అనవసరంగా వాళ్ళతో ఏదో డిస్కషన్ రావడం అట్లాంటిది. ఎందుకంటే కుటుంబ స్థానంలో 2 అగ్నితత్వ గ్రహాలు ఉన్నాయి. ఈ 2 ఫైరీ ప్లానెట్స్ ఏం చేస్తాయంటే కుటుంబ స్థానంలో ఉన్నందుకు అనవసరంగా ఏదైనా సరే ఒక మాటకు మాటని అది పెరగడం ఇటువంటిది ఇస్తుంది. కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. సార్, వీళ్ళు ఏ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారు? ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటే ఈ మాసంలో వీళ్ళు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా చక్కగా కలిసి వస్తుంది. ఎందుకంటే 12వ భావం అంత పుష్కలంగా చాలా బాగుంది. అంటే 2 గ్రహాల యొక్క వీక్షణ మంచి ఫలితాలు ఇస్తుంది 12వ భావంలో. ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్స్ చక్కగా కలిసి వస్తున్నాలో సందేహం లేదు. వీళ్ళు కలిసి రావాలంటే ఏ దేవత ఆరాధన చేసుకుంటారు? వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ శని గురు గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే చాలా చక్కగా ఉంటుంది ఈ మాసంలో. సరే, ఈ మాసం వరకు మంచి జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.